వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జగనన్న కాలనీలో స్థలాలు పొందిన 100 మంది కుమార్ పంప్స్ కార్మికులకు ఇల్లు నిర్మించుకునేందుకు బ్యాంకుల నుండి మంజూరు అయిన రుణాలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ అందజేశారు. గురువారం చెంచిపేటలోని కుమార్ పంప్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కులను ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా 100 మంది కుమార్ పంప్స్ కార్మికులు స్థలాలు పొందగా, వాటిల్లో ఇల్లు నిర్మించుకునేందుకు కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం బ్యాంకుల ద్వారా 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు రుణాలు మంజూరు అయ్యే విధంగా చొరవ తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ విధానాన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన చోట్ల కూడా అమలు చేసే విధంగా పరిశ్రమలు వ్యాపారస్తులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. తన శాసనసభ్యత్వ కాలం ముగిసి మరలా శాసనసభ్యునిగా పోటీ చేసే సమయానికి తెనాలి నియోజకవర్గంలో 27,000 మందికి మంజూరు చేసిన నివేశన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నాపతి శివకుమార్ అన్నారు. సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అయా సేవా కంపెనీలో 100 మందికి వచ్చింది, ఈ 100 మందికి ఇల్లు వచ్చినందుకు ముందు నీకు ధన్యవాదాలు చెబుతున్నాను స్థలం ఇచ్చినందుకు. నా బాధ్యతగా మా స్టాఫ్కి 100 మందికి వచ్చింది కాబట్టి ఆ 100 మందికి ఇల్లు నిర్మించే క్రమంలో నేను 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా వాళ్ళకి సహాయం చేయదలుచుకున్నాను. ఆ మీటింగ్ పెడుతున్నాను, మాకు ఒక ద్వారకం ఒక మార్గం చూపించండి. అందుకే ఈ హౌసింగ్ నిర్మాణంలో సుబ్రహ్మణ్యం గారు తీసుకున్న గొప్ప నిర్ణయం అది ఇంకొక ట్రెండ్ సెక్టర్ అవుతాం. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే దీన్ని మార్గంగా మేము కూడా తీసుకొని మనం ఇచ్చిన 27,000 మందిలో ఎవరెవరు ఏ షాపుల్లో పనిచేస్తున్నారు, ఏ సంస్థల్లో పనిచేస్తున్నారు, ఆ సంస్థ ఎండీలందరినీ 40 రోజుల్లో దీన్ని ఆదర్శంగా తీసుకొని దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆ పెద్ద షాపుల్లో కానీ వ్యాపారాల దగ్గర పనిచేసి అందరితో మీటింగ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఇదిగో ఇలా చేశాడు, ఈ 100 మందికి ఇదిగో 50,000 దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు ఇచ్చారు, ఇదే మార్గాన్ని మీరు కూడా చేసి మీ స్టాఫ్ ద్వారా వాళ్ళు పనిచేసిన దానికి మీరు కూడా కృతజ్ఞత ఇవ్వండి, ఆర్థిక సహాయం ద్వారా వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళ జీవితంలో ఒక శాశ్వత ఇల్లు నిర్మాణానికి మీరు చేయుతనివ్వండి అని చెప్పి మంచి మార్గాన్ని మా ముందు పెట్టాయి. మరి ఆయన కూడా కష్టపడి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేసి మరి అందరికీ జీవనోపాధి కల్పిస్తూ ఈ రోజున ఆ కుమార్ పంప్స్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆర్థికంగా సహాయపడాలనే ఉద్దేశం రావటం అనేది చాలా గొప్ప మనసు. అలాగే దానికి తోడు మరి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఏదైతే ఆయన అహోరాత్రులు కష్టపడుతూ ఈ జగనన్న కాలనీ సేపట్లో ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్నారు, అలాగే ఇక్కడ ఉన్న అఫీషియల్స్ కూడా దాదాపుగా అలాగే కౌన్సిలర్స్ కావచ్చు, మేడం చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, అందరూ పొలిటికల్ లీడర్స్, వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. దాని ఫలితమే ఈ రోజున మనకు 5 లేఅవుట్లకు కూడా చక్కగా మరి ఒక మంచి వాతావరణం ఏర్పాటు జరుగుతూ ఉంది. 2 లక్షల రూపాయలు సుమారు ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకుంటే కొంతమంది యాక్చువల్గా డబ్బు లేదని పునాది లేదని అతీతి అంటున్నారు. అందుకోసం నాకేమనిపించిందంటే మనం ఇచ్చేది ఏదో ముందు అది వరకు ఇల్లు కట్టాక ఇచ్చేవాడు యాక్చువల్గా. ఈసారి ఏంటంటే ఇల్లు కడతాం పునాది వేయడానికి ముందుస్తే స్లాబ్ పూర్తి అవడం వరకు గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్తో సరిపోతాయి. కొద్ది గొప్ప తగ్గితే ఇందాక అనుకున్నట్టుగా మనం మా బ్యాంక్ మేనేజర్ గారు మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉంటే ఆ బ్యాంకు ద్వారా నేను మీకు ఇప్పించి ఏర్పాటు చేస్తాను. ఇండియన్ బ్యాంక్ వారు మనకి ఎంతో సహాయ సహకారాలు, మీ 2 వేలకున్నా ఏం కొన్నా ముద్రా లోన్స్ అని కానీ ఇప్పుడు చాలా వరకు చాలా చాలా చేశారు చాలా మందికి. దాన్ని ప్రత్యేకించి ఇండియన్ బ్యాంక్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత కార్యక్రమంలో చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ అనసీం, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కమిషనర్ ఎం జస్వంతరావు, హౌసింగ్ ఈఈ బస్వయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతాంజనేయ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దశలవారి ఆందోళనలో భాగంగా పాత తాలూకా కేంద్రాల వద్ద ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి నేతాంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల నుండి 3, 4, 5 తరగతులను తరలించడం ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు హెచ్ఎం పోస్టును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 9, 10, 11, 12 తరగతులలో సిబిఎస్ఈ సిలబస్ ప్రతిపాదనను తొలగించాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలకు సమీపంలో 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలకి తరలించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గాను, మరికొన్ని సంఘాలు, కొంతమంది మేధావులు కూడా తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పుడు, ఇది టోటల్గా విద్యను అంతరాలు పెంచుతుంది, పేద ప్రజల బిడ్డలకి విద్యను దూరం చేసినట్టు అవుతుందని చెప్పి అభ్యంతరాలు తెలియజేయడం కూడా జరిగింది. దానికి ప్రభుత్వ అధికారులు స్పందించి మేము ఏకపక్షంగా అమలు చేయటం లేదు, అందరితోనూ సూచనలు చర్చలు జరిపి ఆ సూచనలు పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే మేము దీన్ని అమలు చేస్తానని చెప్పి ఒక పక్క ప్రకటనిచ్చి మభ్యపెట్టి, మరో పక్కన ఏకపక్షంగా తన అనుకున్నటువంటి విధానాలను కొనసాగించడానికి ఆచరణలోకి తీసుకురావడానికి కోరుకున్నది. దానిలో భాగంగా ఇవాళ 3, 4, 5 తరగతుల్ని ఉన్నత పాఠశాలకు తరలించడం అనేది ఖచ్చితంగా ఇది విద్యలో అంతరాలను పెంచుతుంది. ఉపాధ్యాయుల సంబంధించి విద్యారంగ సమస్యల మీద ఒక 28 డిమాండ్లతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నూతన విద్యా విధానం గురించి, మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలని, అలాగే విద్యారంగ మేధావుల్ని, అలాగే ఉపాధ్యాయ సంఘాలని పిలిచి చర్చిస్తే ప్రభుత్వం బాగుంటుంది. అలాగే మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మరి వెంటనే అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానన్నారు. మరి ఇంతవరకు కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు వారి మాట నిలబెట్టుకుని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి 2018 జూలై నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీని, అలాగే ఆ పెండింగ్లో ఉన్నటువంటి 6 విడతల డిఏని వెంటనే మంజూరు చేయవలసిందిగా కోరుతూ, తరలింపును కాపాడాలి, విద్యను గ్రామాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు వెంటనే చేయాలి, పెండింగ్ డిఏలను చేయాలి. కార్యక్రమంలో తెనాలి మండల ఏపీటీఎఫ్ అధ్యక్షులు ఉదయ్ భాస్కర్, కె శ్రీనివాసరావు, పి జనార్దన్, శివనాగేశ్వరరావు, మాలకొండయ్య, నాగాంజనేయులు, పోతర్లింగ శ్రీనివాసరావు మరియు కొల్లూరు, వేమూరు, చుండూరు, అమృతూరు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు బేస్ లైన్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థులకు పరీక్షా పేపర్లు తల్లిదండ్రుల ద్వారా అందించి వారి పర్యవేక్షణలో బేస్ లైన్ టెస్టు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు పుస్తకాలు, యూనిఫామ్లు పంపించినట్లు పేర్కొన్నారు. 16వ తేదీ నుండి పాఠశాలలు నిర్వహించాలా వద్దా అనేది ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఈఓ లక్ష్మీనారాయణ సూచించారు. 27వ తారీఖు నుంచి బేస్ లైన్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. ఈ బేస్ లైన్ టెస్టులు దీనికి సంబంధించిన పేపర్స్ని పేరెంట్స్ ద్వారా పిల్లలకు ఇంటికి పంపించడం జరుగుతుంది. అక్కడ పిల్లలు రాసినటువంటి పత్రాలని మరలా పేరెంట్స్ తీసుకొచ్చి మరి పాఠశాలలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని మరి మూల్యాంకనం చేసి మరలా పేరెంట్స్ని పిలిపించి వాటిని ఇవ్వడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత లెవెల్ 1, లెవెల్ 2 మరి ఇప్పటికే విద్యావారధి పుస్తకాలని మరి పాఠశాలకు పంపించడం జరుగుతుంది. వారు ఆ పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నారో నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 16వ తారీఖు దాకా మరి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. తర్వాత ఇప్పటికీ మరి ఆన్లైన్ క్లాసెస్ను కూడా మరి నిర్వహించడం జరుగుతుంది. మరి సప్తగిరి ఛానల్ ద్వారా, అదేవిధంగా పాఠశాలలో వ్యక్తిగతంగా మరి వాట్సాప్ ద్వారా కానివ్వండి, మరి అదేవిధంగా మరి ఆన్లైన్ క్లాసెస్ని వాళ్ళు నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా మరి చేసినటువంటి అంశాలు మొత్తాన్ని కూడా వాళ్ళు చదువుకొని మరి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఉపాధ్యాయులకి ఫోన్లు చేసి వ్యక్తిగతంగా కూడా మరి సమస్యని మరి పరిష్కరించుకోవచ్చు. మరి ఆ సబ్జెక్ట్లో ఉన్న డౌట్స్ క్లారిఫికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.